జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు శ్రీ గణేష్ ఆయనమ శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయనమ శ్రీ రామదూతం సరసానమాన్ ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు ఈ వారం అనగా పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం భాద్రపద శుక్ల ద్వాదశి మొదలుకొని ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం భాద్రపద బహుళ చవితి వరకు గ్రహస్థితులు గురు వృషభం శని కుంభం రాహు మీనం కేతువు కన్య రవి సింహ రాశుల్లో బుధుడు సింహం శుక్రుడు కన్య తుల రాశుల్లో కుజుడు మిథునం చంద్రుడు మకర కుంభ మీన మేషరాశుల్లో సంచరిస్తున్నాడు మొదటగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి ఈ వారంలో ఈ రాశి వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది పర్మనెంట్ కావడమో లేదా ప్రమోషన్స్ రావడమో జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో వీళ్ళకు లాభసాటిగా ఉంటుంది స్థిరాస్తులు కొనడానికి కొరకు ప్లాన్ వేస్తుంటారు తప్పకుండా వీరికి లాభం జరుగుతుంది ఉద్యోగ అన్వేషణలు సక్సెస్ అవుతారు విద్యార్థులు వీసా లాంటివి కానీ విదేశాల్లో చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు శుభ సమయమే మంచి వార్తలు వింటారు స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు వృత్తుల్లో ఉన్నవారికి మంచి సన్మానాలు సత్కారాలు పొందేటట్టుగా మీకు గోచరమైతున్నాయి విద్యార్థులకు మంచి కాలమే అలానే క్యాంపస్ రిక్రూట్మెంట్లు లేదా నిరుద్యోగులకు శుభ సమయమే అవివాహితులకు కూడా వారు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యూహాలు సంభవిస్తాయి మీరు అనుకున్నటువంటి వివాహం జరిగేటట్టుగా మీకు ఉంటుంది మానసికంగా సంతోషంగా ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడం అలానే ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు చేసేటువంటి వృత్తి ఎక్కడైతే ఉంటుందో వారు పనిచేసే చోట తప్పకుండా గుర్తింపు లభిస్తుంది వారి అనుచరులు కానీ వారి కింద పనిచేసేవారు కానీ మంచి సహాయకారిగా ఉపయోగపడతారు వారికి అలానే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో కొంత అప్రమత్తతగా ఉండాలి సంతకాలు పెట్టడం జామీన్లు ఉండడం అటువంటివి చేయకుంటే మీరు సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారాలు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు కొంత వేచి ఉండండి వ్యాపారాలు మాత్రం లాభిస్తాయి అలానే డాక్టర్లు లాయర్లకు మంచి గిరాకీ మంచి లాభసాటిగా లాభంగా ఉంటుంది అలానే రాజకీయ పరంగా ఉన్నవారు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి చెప్పవచ్చు వీరు ఆశించినటువంటి ఫలితాలలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత చికాకులు ఉన్నా పని భారం ఉన్నా కూడా మంచి చక్కగా పనిని నిర్వర్తించి పై అధికారులతోని పై యాజమాన్యంతో పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా మీరు ఉంటారు లేట్ అవర్స్లో రాత్రి వరకు కూర్చొని కూడా ఇచ్చినటువంటి అసైన్మెంట్ మీకు ఇచ్చినటువంటి పనిని నిర్వర్తించి అనిపించేటట్టుగా మీరు నిర్వర్తిస్తారు ఆర్థిక పరి లావాదేవీలలో కొన్ని చికాకులు ఉన్నా కూడా సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి అందడం దాంతో మీకు ఇబ్బందులు తొలగిపోయేటట్టుగా ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది అలానే కుటుంబ పరంగా కొన్ని కొన్ని అవసరాలు ఎక్కువగా అవుతాయి కొన్ని ఖర్చులు పెరుగుతాయి అయినప్పటికి కూడా ఆ ఖర్చులు అధిగమించేటట్టుగా మీ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా మీకు లాభసాటిగా ఉంటుంది మీ పిల్లలకు ధనాదాయం పెరుగుతుంది వాటితోనూ కూడా మీరు సంతోషంగా ఉంటారు మీ పిల్లలు మంచి మార్కులు తేవడము లేదా ఉద్యోగం సంపాదించడము అటువంటి చే జరగడం చేత మనకు సంతోషంగా ఉంటారని చెప్పి వారం తెలియజేయడం అనేది ఎరుగు పొరుగు వారితో అలానే ఆఫీసులో పనిచేసే చోట మంచి పేరును తెచ్చుకుంటారు వారు మీకు ఎంతో సహాయకారిగా ఉండడం చేత మీరు మంచి గుర్తింపు పొందుతారని చెప్పి అనేది అలానే అవివాహితులకు కొంతమేరకు శుభవార్తలు వింటారని చెప్పి తెలియజేయడం అనేది మీకు ఎక్కువగా శుభ ఫలితాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి పూజించండి అని చెప్పి మీకు సెలవు ఇవ్వడం అనేది తదుపరి మీరు మిథున రాశి మృగశ్ర మూడు నాలుగు ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ వారంలో కొంత మేరకు ఉద్యోగంలో మీకు కొంత చికాకులున్నా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నత అధికారులతోని మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు మిమ్మల్ని ఒక గుర్తిస్తారు మంచి లాభసాటిగా ఉంటుంది కొంత ప్రమోషన్స్ కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతి కండడమో ఏదో రకంగా ఆర్థిక పరంగా మీకు లాభాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది అలాగే నీ స్థిర స్థిరాస్తుల కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కొంతమేరకు లాభసాటిగా ఉంటాయి అలానే మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు కుటుంబ పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు మీ ఇంట్లో చిన్న చిన్న అనారోగ్య బాధలు మీ ఇంటి వారికి కానీ మీ వారికి కానీ చిన్న చిన్న అనారోగ్య బాధలు వాటికి కొంత ఖర్చులు మేరకు ఎక్కువగా పొందుతారు ఆ ఖర్చులు కూడా మీకు తగినట్టుగా మీకు డబ్బు లాభసాటిగా చేతికి అందేటట్టుగా ఉంటుంది మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరు నడిచేటట్టుగా వ్యవహరిస్తారు అలానే స్థిరాస్తుల లాభాలు ఉంటాయి స్థిరాస్తు రంగం వ రంగం వారికి కూడా అంటే స్థిరాస్తులు కొరకు బిజినెస్ చేసేవారికి కూడా లాభసాటిగా ఉంటుందని చెప్పి మీకు చెప్పడమైనది విద్యార్థులకు శుభ సమయమే అవివాహితులకు కూడా కొంత మేరకు కొర ప్రయత్నంతో మీరు మంచి శుభవార్తలు వింటారు స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరివర్తన లావాదేవీలలో మేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది అలానే కొన్ని అవాంతరాలను మీరు అధిగమించేటట్టుగా కూడా ఉంటుంది ఇప్పటి నుంచో కిరికీలు ఉన్నాయి కొద్దిగా సమస్య పోయేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి ఈ వారమంతా కొత్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా హనుమాన్ చాలీస లేదా సుందరకాండ అటువంటి పారాయణాన్ని చేయండి తప్పకుండా ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేస్ ఒకటి రెండో మూడు నాలుగు ఈ వారంలో కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు మీకు జరుగుతాయి ఎందుకంటే గురువు ఏకాదశ స్థానం ఉన్నప్పటికీ మంచి శుభ ఫలితాలు లైఫ్ టర్నింగ్స్ ఎన్నో రకంగా మీకు జరుగుతాయి విదేశ పర్యటనలు వెళ్ళి వస్తారు లాభసాటిగా ఉంటాయి కొన్ని కొన్ని కొత్త కొత్త ప్రదేశాలు విహారయాత్రలు కూడా చేస్తారు దైవ సందర్శనలు చేస్తారు అయినప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోరు తప్పకుండా కొంత మేరకు కొంత మీకు బాధిస్తాయి అనారోగ్యం అనేటువంటిది వైద్య సేవలు అవసరం పడతాయి కొద్దిగా వైద్యం కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది దానికి సంబంధించినటువంటి చికాకులు ఉంటాయి కుటుంబ పరంగా కొంత అనాలోచితంగా ఆలోచిస్తారు ఎక్కువగా కొంత దూరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఏం ఉండదు కాకపోతే ఎక్కువగా ఆలోచించి మానసికమైనటువంటి శోభకు గురి కాక తప్పదు ఆర్థిక పరవట లావాదేవీలలో లాభాలు పొందుతారు స్థిరాస్తుల కొరకు ఎక్కువగా ఆలోచిస్తారు అలానే విలువగల వస్తువులు బంగారం కొంత మే మేరకు లాభసాటిగా మీకు ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది విద్యార్థులకు శుభ సమయమే మంచి మార్కులు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి అవివాహితులకు తప్పకుండా వివాహం వాళ్లకు సెటిల్మెంట్ జరుగుతుంది మీరు కొంత మేరకు ప్రయత్న లోపం జరగకుండా చేస్తే మాత్రం తప్పకుండా శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు కూడా శుభ సమయమే మంచిగా మీకు అనుకున్నటువంటి స్థానాన్ని అనుకున్నటువంటి మీకు సీట్లను పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది స్త్రీలకు ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి మీకు మర్యాదలు పొందుతారు అవార్డులు పొందుతారు మంచి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది ఆఫీసుల్లో ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా వృత్తిలో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొద్ది సత్కారాలు అటువంటి పొందేటట్టుగా మీకు గోచరమైతున్నాయి చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు అదొక్కటి తప్ప మిగతా విషయాల లోపల అన్నీ వా అంతా అన్ని రంగాల వారికి కూడా లాభసాటిగా ఉంటుంది ఈ వారమని తెలియజేయడమైనది తదుపరి సింహరాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర ఒకటి ఈ వారంలో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి వృత్తిపరంగా మీకు చేయుత అందుతుంది అనుకోని వినుకొని కొన్ని లాభాలు పొందుతారు సంఘసేవలో పాల్గొంటారు దైవిక సంబంధమైనటువంటి పూజలలో మీరు పాల్గొంటారు పూజలు చేయడము పూజలు నిర్వర్తించడము చేస్తారు హోమాలు అటువంటివి దానిలో మీరు పాల్గొనడం జరుగుతుంది లేదా తీర్థయాత్రలు వెళ్ళేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య బాధలు బాధలు మాత్రం ఉంటాయి మీ కుటుంబ పరంగా కొన్ని చికాకుల నుండి తప్పించుకుంటారు అలానే కుటుంబ పరంగా మీ పిల్లల పరంగా ఎక్కువగా ఆలోచించడం మీకు జరుగుతుంది ఎక్కడికైనా కూడా ఎక్కువగా మీ పిల్లల గురించే ఎక్కువగా ఆలోచించడం చేత మీరు మానసికమైనటువంటి కొంత విషయాల లోపల ఎక్కువగా ఆలోచిస్తారు అలానే ధన సంబంధమైనటువంటి విషయాల లోపల ట్రాన్జాక్షన్స్లో వ్యవహారాలలో ఆర్థిక వ్యవహారాలలో మీరు ఆచితూచి వ్యవహరించాలి మధ్యలో జామీను పెట్టడం కానీ డబ్బులు నమ్మి ఇవ్వడము అటువంటి చేస్తే మాత్రం తప్పకుండా మీరు దానిలో ఇరికేటట్టుగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తతో ఉంటే మీకు దాని నుంచి అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి మీ బంధువులతోని ఒక మాటల్లో కొంత తేడా ఏర్పడుతుంది ఒక విషయం లోపల ఎక్కడనో నోరు జారడం చేత దాన్నే పట్టుకొని మిమ్మల్ని ఒక క్షేభ పెట్టేటట్టుగా మీకు కనబడుతున్నది కనుక మాట్లాడేటప్పుడు కొంత అప్రమత్తతతోని కొంత జాగ్రత్తతోని వ్యవహరించాలని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది ధనాదాయం పెరుగు దిశగా మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు మీకు తప్పకుండా ధనాదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్ లాంటివి కూడా లాభించేటట్టుగా కొంత ఉంటుంది కొంత స్థిరాస్తుల లాభం వ్యవసాయ సంబంధించినటువంటి భూములలో లేదా ఇళ్లకు సంబంధించినటువంటి స్థలాలలో మీకు లాభసాటిగా ఈ వారం మీకు గోచరమవుతుందని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి కన్య రాశి ఉత్తర రెండు మూడు నాలుగు అస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు ఈ వారంలో ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి దూర ప్రాంతాల వారికి కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు చిన్న చిన్న చికాకులు ఆర్థిక మీకు లాభాలు పొందినప్పటికీ కూడా ఆర్థికంగా మీకు తగినటువంటి డబ్బును దాన్ని సమకూర్చులేక కొంత ఇబ్బందిగా ఉండేటువంటి వ్యవహారం ఉంటుంది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కడి నుంచి సదుపాయం చేయాలి ఏ రకంగా చేయాలి అనేటువంటి విచారలలో ఎక్కువగా పడడం జరుగుతుంది పరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వస్తారు లాస్ట్కు ఎటు ఎటుదిరిగి కూడా మీకు తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు అవిటిని అన్నింటినీ కూడా అధిగమించేటట్టుగా ఏదో రకంగా భగవంతుడు మీకు సహాయకారిగా నిల్చుంటాడని చెప్పి తెలియజేయడమైనది విద్యార్థులకు శుభ సమయమే అలానే అవివాహితులకు కూడా తప్పకుండా వాళ్లకు వివాహ యోగ్యత ఏర్పడుతుంది సత్సంద సంతానాన్ని కూడా ఎదురు చూసేవారికి సత్సంతానాన్ని పొందుతారు అలానే ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది పర్ పర్మనెంట్ రావడమో ఉద్యోగంలో ఉద్యోగ అవకాశాలు రావడమో తప్పకుండా జరుగుతుంది ఈ వారమంతా కొంత శుభాలే అని చెప్పి తెలియజేయడం అయినది తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు ఈ రాశి వారికి వీరు చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు దైనందిక జీవితంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు మంచి టైం మీకు తెలియకుండానే గడిచిపోతుంది పెద్ద పుస్తకాలు కానీ పుస్తకాల్లో పురుగులాగా మీరు ఎక్కువగా చదు చదవడం జరుగుతుంది కొన్ని ఆర్టికల్స్ రాయడము కొన్ని ప్రజెంట్ చేయడము చేత మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కొన్ని విషయాలను కొన్ని కొత్తగా కనుక్కుంటారు ఆ కనుక్కోవడం చేత మీరు మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి మీరే కొన్ని ఇది వెళ్ళానా వద్దా అనేటువంటి విచారంలో ఉంటారు అటువంటి ఉద్యోగ అవకాశాలు కొంచెం ఎక్కువగా ఒకటి కాక రెండు మీకు మీ ముందుంటాయి కాకపోతే మీరే వెళ్ళా ఇటు వెళ్ళా అన్న అటు వెళ్ళాలన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడేటట్టుగా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి ధనాదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ లాభిస్తాయి క్యాష్ అవార్డు లభిస్తాయి లేదా విలువ గల వస్తువులు మీకు గిఫ్ట్గా ఇవ్వడమో అటువంటివో జరిగేటట్టుగా మీకు కనబడుతున్నాయి విద్యార్థులకు శుభ సమయమే అలానే నిరుద్యోగులకు కూడా కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు అలానే ఇంట్లో పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని కుటుంబం అంతా చక్కగా ఆనందంగా ఉండేటువంటి భారం అని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి వృషిక రాశి విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు ఈ వారంలో మీరు కుటుంబ పరంగా ఆనందంగా ఉండేటువంటి సమయం మీకు కొన్ని చికాకులు ఏర్పడినా కూడా మంచి దాన్ని అధిగమించేటట్టుగా ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య బాధలు లేదా మానసికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవడం జరుగుతుంది ఒక్కొక్క పెద్దగా ఆలోచించి అంటే చిన్న విషయాన్ని కొంచెం పెద్దగా మీరు ఊహించుకొని ఆలోచించడం చేత మీరు మానసికమైనటువంటి బాధను పొందుతారు కాకపోతే అక్కడ ఏం లేకున్నా మీరు ఎక్కువగా ఆలోచించడం చేత మానసికమైనటువంటి శోభకు గురికాక తప్పదు ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటాయి పూజలు పునస్కారాల లోపల ఎక్కువగా పాల్గొన పాల్గొంటారు దాని విషయంగా మీకు లాభసాటిగా ఉంటాయి స్థిరాస్తుల లాభం మీకు చెందుతుంది అలానే ఒక ఒక కొన్ని వస్తువులు అనుకోని విలుకోని వస్తువులు కొన్ని లాభసాటిగా మీకు మీ ముందుంటాయి ఎక్కడి నుంచో కొంత గిఫ్ట్గా లేదా మీ పిత్రార్జితమో అటువంటివి కూడా కొంత లాభసాటిగా కూడా ఈ వారం గోచరం ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సంతానం లేని వారికి సంతాన సౌఖ్యాన్ని పొందుతారు మంచి ఈ వారమంతా శుభాలు జరుగుతుందని అని చెప్పి తెలియజేయడం అనేది వ్యాపారాలు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే వారికి తప్పకుండా లాభసాటిగా ఉంటాయి మీకు మీ మార్గం సుగమం అవుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం మంచి శుభాలు అయితే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి ధనుస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఒకటి ఈ రాశి వారికి ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు కొద్దిగా డబ్బులు చేతికి అందుతాయి చిన్న 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 సమస్యల నుంచి దూరం అవుతారు మీ ఇంట్లో కొంత మేరకు అనారోగ్య బాధల నుండి ఒక మనిషి విముక్తి పొందుతాడు దాంతో కొంత సంతోషంగా ఉంటుంది కొన్ని ఆర్థిక పరంగా మీరు ఎక్కువగా ఖర్చు పెట్టడం వలసిన అవసరం ఉంటుంది కొన్ని చికాకుల నుండి బయటపడతారు ధనాదాయం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళు పాల్గొంటారు పూజాధికారులలో పాల్గొంటారు మీ పిల్లలు మంచి సంతోషంగా ఉంటారు చిన్న చిన్న అవాంతరాలను మీరు అధిగమిచ్చేటట్టుగా ఈ వారం గోచరం స్థిరాస్తులు కొనడమో అమ్మడమో చేద్దామనేటువంటి ప్రణాళికలతోని మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఈ వారం కనుక మీరు ఎక్కువగా శుభ ఫలితాలు పొందాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అమ్మవారి సేవ చేయండి తప్పకుండా సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు మ శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు ఈ వారంలో మీరు ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల మంచి పుంజుకుంటారు డబ్బు చేతికి వస్తుంది మంచి ఆనుకూల్యత లభిస్తుంది ఇక్కడి నుంచి ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి మీరు కొన్నటువంటి స్థిరాస్తులకు మంచి రెట్టింపు లాభం జరగడం అనేటువంటిది జరుగుతుంది అలానే నూతనమైనటువంటి వాహనాలు కొనడమో అటువంటివి చేస్తుంటారు మీ పిల్లలు మంచి గుర్తింపు తెచ్చి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తారు చిన్న చిన్న అనారోగ్య బాధలు మీ కుటుంబంలో ఉంటాయి కొంత మిమ్మల్ని బాధించేటట్టుగా కూడా గోచరమవుతున్నాయి అనుకోని వినుకొని కొన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని అన్నిటిని అధిగమిస్తారు మీరు పనిచేసే చోట మీరు మంచి గుర్తింపు లాభం జరుగుతుంది మీ అసిస్టెంట్లు కానీ మీ పైన ఉన్నవాళ్ళు కానీ మీకు మంచిగా ఆదుకుంటారు తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా వారు పనిచేసి మీరు మీకు గుర్తింపు తెచ్చేటట్టుగా కూడా వారు నిర్వర్తిస్తారు ధనాదాయం పెరుగుతుంది స్థిరాస్తుల విషయం లోపల మంచి లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు మంచి కొంత శుభ సమయమే అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది వాళ్ళు కొంత సామరస్యంగా వ్యవహరిస్తే మంచిదని చెప్పి వారికి తెలియజేయడం అనేది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఈ వారంలో ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది వాళ్ళ భర్తతోని కానీ భార్యతోని అంటే కుటుంబ పరంగా మంచి ఆన్యోన్య అన్యోన్యత లభిస్తుంది కొంత అవివాహితులు ప్రేమ విషయంగా కొంత మీరు కొంచెం తగ్గింపు అవుతుంటారు మీ పెళ్లి విషయం లోపల మంచి ఆనుకూల్యత పొందుతారు దైవందిన జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత మేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు విద్యార్థులకు కొంత గడ్డుకాలం అయినప్పటికీ కూడా కొత్త శ్రమ చేస్తే కొంత కొత్త 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 ఉద్యోగ అవకాశాలు మీరు అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు కూడా ఈ వారం పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి ఒక చిక్కులో చిక్కుకునేటట్టుగా మీకు కొంత గోచరం అవుతున్నది కనుక కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ వ్యవహారం చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉంటే మాత్రం మీ మీద పడక తప్పదు మీరు లాస్ కాక తప్పదు కనుక మీరు కొంత దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని మంచి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి వీటిని కూడా అధిగమించి ఎక్కువగా శుభప్రదమైనటువంటి విషయాల్లో ఫలితాలు మీరు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం తదుపరి తదుపరి మీనరాశి పూర్వభాద్ర నాలుగు ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఈ రాశి వారికి ఈ వారంలో శుభ శుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు వీరు ఎక్కువగా ఆలోచనలు పడుతుంటారు నా ఈ విషయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేదా ఎటువంటి ఉద్యోగాన్ని చేయాలి ఏ రకంగా నేను ఈ సంసార బాధ నుండి విముక్తి పొందాలి ఏ సంసారం నుంచి అధిగమించాలి అనేటువంటి ఎక్కువగా ఆలోచిస్తుంటారు కాకపోతే మీరు ఎక్కువగా బాగా బ్రాడ్గా అంటే ఎక్కువగా ఆలోచనలు పడుతుంటారు అంత అవసరం లేకపోవచ్చు తప్పనిసరిగా మీకు దైవానుకూల్యత ఉంటుంది మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు మీకు ఈ రవి కూడా ఆరో స్థానం శుభస్థానంలో ఉండడం వలన మీకు శుభ ఫలితాలు పొందుతారు మంచి ఆనుకూల్యత లభిస్తుంది దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొనండి ఎక్కువగా హనుమాన్ చాలీసా లేదా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు మీ పిల్లల విషయంలో మీకు సంతాన సంగ సంతానం విషయంలో ఎక్కువగా ఆలోచించండి సత్ఫలితాలను పొందుతారు ఉద్యోగ భద్రత లభిస్తుంది ఏదో మీకు తెలియనటువంటి ఎంతో ఆలోచించినా కూడా మీకు ఏదో రకంగా మీకు లాభం చేకూరుతుంది విద్యార్థులకు శుభ సమయమే అన్ని రంగాల వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా నవగ్రహ పూజలు అటువంటివి చేయండి తప్పకుండా మీరు సత్ఫలితాలను పొందుతారు ఎటువంటి అనుమానం లేకుండా మీకు చెప్పడమేనది స్వస్తి